తెలుగు వైభవం సభ్యులందరికీ నమస్కారం ఈ వీడియోలో రామాయణానికి సంబంధించినటువంటి అంశాలు తెలిసి రామాయణం అనగానే మనకి అందులో ఉన్నటువంటి ఆరు కాండాలు గుర్తుకొస్తాయి అనగా ఆరు విభాగాలు దీనిలో బాలకాండ అయోధ్యాకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఇలా ఆరు విభాగాలుగా రామాయణం రచించడం జరిగింది ఇందులో మొదటిగా బాలకాండకు సంబంధించినటువంటి బాలకాండకు సంబంధించినటువంటి వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమన్నారాయణ్ణి నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు ముని శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు నారదుడు తపస్వి వాక్చతుర్తుల్లో శ్రేష్ఠుడు వాల్మీకి జిజ్ఞాసతో నారదులవాడిని అడిగాడు ఓ మహర్షి అన్నీ మంచి గుణాలు కలిగినవాడు ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు ధర్మము తెలిసినవాడు ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు మాట తప్పనివాడు సకల ప్రాణులకు మేలు చేసేవాడు వీరుడు ధీరుడు అసూయ లేనివాడు అందమున్నవాడు ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవడైనా లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు నారదుడు నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు మహాముని ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు కానీ నీవు తెలిపిన విశిష్ట గుణములన్నీ మూర్తిభవించినవాడు శ్రీరాముడని తెలిపాడు రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు అక్కడ నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు నారదు మహర్షి చెప్పినటువంటి రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోతున్నాయి గంగానది సమీపాన తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు భరధ్వజాది శిష్యుల వెంట నడుస్తున్నారు తమసా నది మంచివాని మనసులాగా స్వచ్ఛంగా ఉంది స్నానానికి నదిలో దిగిన వాల్మీకి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అందాలను పరవశిస్తున్నాడు సమీపములో ఓ కొమ్మ మీద క్రౌంశ పక్షుల జంటను చూశాడు అనగా జాతికి చెందినటువంటి పక్షులు వాటి అనురాగము ముచ్చట గొలుపుతున్నది వాటి ధ్వనులు వినులు విందులు చేస్తున్నాయి ఇంతలో ఒక వేటగాడు క్రూరమైనటువంటి భానముతో మగపక్షిని నేలకూల్చాడు అది నెత్తురొడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తలడిల్లిపోయింది హృదయ విధారకమైన ఆ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి కరుణరసం జాలువారింది ధర్మావేశము కట్టలు తెంచుకుంది వెంటనే నోటి నుండి అప్రయత్నంగా మానిషాద ప్రతిష్ఠాంత్వ మగమహ మగమహ శాశ్వతి సమా యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం ఓ కిరాతుడా క్రోంశపక్షి జంటలలో జంటలలో ఉన్న ఓ పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అని ఆ యొక్క శ్లోకంలో అప్రయత్నంగా ఆయన వెంట వచ్చినటువంటి ఆ శ్లోకంలో ఆ మాటలు ధ్వనించాయి అననైతే అన్నాడు కానీ తర్వాత అతనికి ఆశ్చర్యం వేసింది ఈ మాటలు సమాన అక్షరాలు గల నాలుగు పద నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చాయి ఇది చందోబద్ధమైనటువంటి శ్లోకమని నిర్ధారించుకున్నాడు శ్లోకము నుండి శ్లోకము పుట్టింది ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరు కానీ క్రౌశపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుండి వెనుదిరగడం లేదు అదే ఆలోచన అదే ఆవేదన ఇంతలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ వాల్మీకిని చూడటానికి ఆశ్రయానికి వచ్చాడు ఆశ్రమానికి వచ్చాడు అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనంపై కూర్చున్నాడు వాల్మీకి ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు బ్రహ్మ ఎదురుగా ఉన్నా క్రౌశపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు మనసులో మానిషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ ఓ ఋషీశ్వర నీవు పలికినది శ్లోకమే అది నా సంకల్ప బలం ఈ ఛందస్సులోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు నారదుడు స్పష్టంగా వివరించని రామకథా రహస్యాలు కూడా నీకు స్ఫురిస్తాయని అనుగ్రహించాడు భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి అయోధ్య నగరానికి సంబంధించిన వివరాలు అయోధ్య నగరం సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది అందులోదే అయోధ్య అనే మహానగరం అయోధ్య అంటే యోధులను జయించడానికి శక్యము కానిది యోధులకు జయించటానికి శక్యము కానిది అని అర్థం దీనిని మనువు నిర్మించాడు కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు సూర్యవంశం వాడు మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు ధర్మపరాయణుడు ప్రజలను కన్నబిడ్డలలా చూసుకునేవాడు వశిష్ట వామదేవులు అతని ప్రధాన పురోహితులు సుమంత్రుడు మొదలుగా గల ఎనిమిది మంది మంత్రులు ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు అనగా యథారాజ రాజ తదా ప్రజ రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు అనే అర్థంలో స్ఫురింపజేస్తుంది ఎన్ని ఉన్నా సంతానము లేదన్న చింత దశరథుణ్ణి కొంగదీసింది సంతాన ప్రాప్తి కోసం అశ్వం మీద యాగం చేయాలన్న ఆలోచన కలిగింది వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు మనసులోని మాట చెప్పాడు వారు తదాస్తు అన్నారు సరయూ నదికి ఉత్తర తీరంలో యాజ్ఞవేదిక సిద్ధమైంది మంత్రి సారథి అయినటువంటి సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు ఋష్యశృంగుడు విభాండక మహర్షి యొక్క కుమారుడు నిష్టాఘరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి దశరథుని యొక్క ఆజ్ఞ మేరకు శృంగుణ్ణి సగౌరవంగా తోడుకొని వచ్చారు మూడు రోజుల పాటు అశ్వమేధయాగం శాస్త్రోత్సకంగా నిర్వహించారు తరువాత దశరథుడు ఋష్యశృంగినితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువు గురించి అడిగాడు ఈ వారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభించాడు హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు రావణాసురుడు బ్రహ్మవర ప్రభావం చేత వెర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు ముల్లోకాలను కాక ఇంద్రుణ్ణి సైతం భ్రష్టుణ్ణి చేయటానికి పూనుకున్నాడని తెలిపారు అతని దుండగాలకు అంతే లేదన్నారు ఋషుల యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయముతో సూర్యుడు చంద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు అతని పేడ విరగే పేర విరగడయే ఆలోచనే బ్రహ్మను చెప్పమని వేడుకున్నారు బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దానవులచే మరణము లేకుండా నన్ను వరం కోరాడు మానవుల పట్ల అతనికి చులకన భావం ఉంది అందుకే వారి గురించి ప్రస్తావించలేదు కనుక మానవుని చేతిలో రావణుడికి మరణం ఉంటుందని అన్నాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు చక్ర గదాధారి అయి వచ్చాడు దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్థుతించారు వరగర్వము చేత కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుని సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడు కమ్మని ప్రాధేయపడ్డారు అభయమిచ్చాడు ఆశ్రిత వస్త్రుడు అందరి పూజలు అందుకొని అంతర్ధానమయ్యాడు దశరథుడు పుత్రకామేష్ఠి చేసినప్పుడు యజ్ఞకుండము నుంచి గొప్ప తేజస్సుతో కూడినటువంటి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు బ్రహ్మ పంపగా వచ్చినటువంటి వాడు చేతిలో బంగారు పాత్ర చేతిలో బంగారు పాత్ర వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది దాన్ని దశరథునికి అందించాడు ఈ పాయసము సంపదలను ఇస్తుంది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అన్నిటిని మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి అతని మనసు ఆనంద తాండవం చేసింది దివ్య పాయసాన్ని తన భార్యలైనటువంటి కౌసల్య సుమిత్ర కైకేయులకు పంచాడు సంవత్సర కాలము గడిచింది చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు జన్మించాడు దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఈ వార్త విన్న అయోధ్య నగరం ఆనంద ఆనందసంద్రమైపోయింది రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలాగా పెరుగుతున్నారు వేదశాస్త్రాలన్నిటిని కూడా అభ్యసించారు ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు విజ్ఞాన విజ్ఞానకనులయ్యారు సద్గుణాలకు ఆటపట్టైనారు ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు ఇవి రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు చిన్ననాటి నుంచి అన్న సేవే మెన్నగా భావించేవాడు లక్ష్మణుడు ఇతడు రాముడికి ప్రాణం భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు కాలచక్రము తిరుగుతున్నది ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి అడుగు పెట్టాడు మహా తేజస్యాలి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన అతడు దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు అతిథి దేబోభవ అతిథి మనకు దేవుడితో సమానం ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునికి సముచిత రీతిన మర్యాదలు గావించాడు వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు దశరథుడు వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఉపదేశాలను పొందిన వాడివి నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు దాన్ని ఆచరించమన్నాడు ఆడిన మాట తప్పవద్దన్నాడు అసలు విషయం చెప్పాడు ఓ రాజా నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను కానీ మారీచ సుబాహువులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలగజేస్తున్నారు వారిని కోపించడానికి శపించడానికి శక్తి ఉన్న యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు అందుకు పరాక్రముడు సూర్యుడు అయినటువంటి శ్రీరాముణ్ణి పది దినాల పాటు నా వెంట పంపు అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి శ్రీరాముడి పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు నాకే కాదు వశిష్ఠుల వారికి వామదేవాది మహర్షులకు తెలుసు వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపమని అన్నాడు ఈ మాటలు వింటూనే దశరథుని గుండెలో రాయి పడ్డది చేతులు జోడించి మహర్షి నా రాముడు పదహారేండ్లు కూడా నిన్ననివాడు ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు యుద్ధ విద్యలో తగిన పరిచయము లేనటువంటి వాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి అంతగా కావాలంటే ధరుణాన పనినై నేను మీ వెంట వస్తాను మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక క్షణమైనా బతకలేను మా నోముల పంట రాముడు ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారని అడిగాడు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ పౌలస్థ్య వంశు వంశజుడైన విశ్రవసుడనే ముని కుమారుడు రామణాసురుడు పొల విశ్రవసుడు అనంటే పులస్థ్య బ్రహ్మ యొక్క కుమారుడు అతనే పౌలస్థ్య వంశజుడు అవుతాడు బ్రహ్మ కుమారుడైనటువంటి విశ్రవసుడనే ముని కుమారుడు రామణాసురుడు అతడు కుబేరుని యొక్క సోదరుడు అనేక రాక్షస బలాలు కలిగినవాడు భ్రమ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతడి గర్వము ఎబ్బడి మొబ్బడైంది ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు అటువంటి వాడికి యజ్ఞము భంగం చేయటం అనేది అల్పంగా తోస్తుంది అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు మారిష శుబాహువులు ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలు కలిగిస్తున్నారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడానికి నా చిన్ని పాపాన్ని పంపను నేను కూడా యుద్ధ విషయంలో అసక్తుడనని పలికాడు దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా నీ వందుకు సిద్ధపడితే రక్తహస్తాలతో తిరిగి వెళ్తాను మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ట మహర్షి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు మాట నిలబెట్టుకోని వానికి ధర్మ కార్యాలను ఆచరించవలసినటువంటి పలము నశిస్తుందని హెచ్చరించాడు ఆస్త్రవ ప్రయోగ దక్షుడైనటువంటి విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంచయానికి తాగుండకూడదన్నాడు రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శుతిమెత్తగా సూచించాడు వశిష్ఠుని యొక్క హితవచనాలకు దశరథ మహారాజు తలొగ్గాడు రామలక్ష్మణులను పిలిచాడు కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు ప్రశాంతమైనటువంటి మనసుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు విశ్వామిత్రుని వెంట ధనుర్ధారై రాముడు నడుస్తున్నాడు లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు సరయూ నదీ తీరము వెంబడి చాలా దూరము ప్రయాణించారు ముగ్గురు తరువాత రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి వీటి ప్రభావం వల్ల అలసట ఆకలి దప్పులు ఉండవు రూపకాంతులు తగ్గవు నిద్రలో ఉన్నా ఏమరిపాడుతో ఉన్నా రాక్షసులు ఏమీ చేయలేరు ముళ్ళోకాలలో ఎదురొడ్డి నిలిచేవారుండడు రాముడు గురుసేవలో సేవలో నిమగ్నుడయ్యాడు విశ్వామిత్రుని పాదాలెత్తాడు సేవలు చేశాడు గురుసేవ విశేష ఫలాలనిస్తుంది సరయు నదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు తెల్లవారుతుంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేలుకొలుపులు పలికాడు సుప్రజా రామ పూర్వా సంధ్యాధులా కర్తవ్యం దైవమాహ్నికం అనగా కౌసల్యాదేవి సంత సంతానమైనటువంటి ఓ రామ తూర్పున ఉషకాంతులు ప్రసరిస్తున్నాయి నిద్రలేసి నిత్య కర్మలను ఆచరించమన్నాడు గురువాక్యం శిరసావహించాడు రాముడు లక్ష్మణుడితో కలిసి మళ్ళీ ప్రయాణము కొనసాగింది సరయు గంగానదుల సంగమ ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడి విశేషాలను గురుమహత తెలుసుకున్నాడు జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం ఉండటం ఉత్తమ విద్యార్థుల యొక్క లక్షణం ప్రయాణము సాగుతూ ఉన్నది మలద ఖరుష అనే జనపదాలకు చేరుకున్నారు ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధనధాన్యాల సమృద్ధితో ఉండేవి కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది పుట్టుకతోనే వేయి ఏనుగుల బలం కలిగిన ఈమెని ఎవరూ ఎదిరించలేకపోతున్నారు అగ్నికి ఆజ్యము తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు దుష్టురాలైన తాటకను వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు ఒక క్షణము రాముడు మౌనముద్ర దాల్చాడు రాముడి భావము గ్రహించాడు విశ్వామిత్రుడు స్త్రీని ఎలా చంపాలనే సంచయం వద్దు అయినటువంటి తాటకను చంపితే దోషము రాదని కర్తవ్యము ఉపదేశించాడు వెంటనే రాముడు చూడై అంజలి ఘటించాడు మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనా శక్తిని సాటాడు అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వదకు ఉద్యుక్తుడయ్యాడు వికృత ఆకారంలో విడుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు తాటక ఆవేశము రెండింతలైంది తాను కనబడకుండా వాళ్ళపై రాళ్లవాన కురిపిస్తున్నది ఇదంతా గమనిస్తున్నాడు స్వామిత్రుడు సంధ్యాకాలము సమీపిస్తున్నదే ఈ లోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు ఎదుర్కోవటం కష్టం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ బాణప్రయోగము చేశాడు క్షణకాలములోనే తాటక నేలపై పడి ప్రాణాలను వదిలింది తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు సంతుష్టుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి రామునకు ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి శిష్యులు పొందలేనిదేమిటి రామలక్ష్మణ సైతులై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు అదే అతని యుద్ధభూమి రామలక్ష్మణుడు వినయంగా చేతులు జోడించి గురువుగారి యజ్ఞదీక్షను స్వీకరించమని ప్రార్థించారు మన్నించాడు మహర్షి యజ్ఞ దీక్షితుడయ్యాడు మరినాడే యజ్ఞం ప్రారంభమైంది ఆరు రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులను సూచించాడు మునులు ఐదు రోజులైంది కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ట ఉండాలి చివరి రోజు ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా యజ్ఞకొండము నుండి జ్వాలలు ఎగిసిపడ్డాయి ఇది రాక్షసుల రాకకు సూచన మారీష సుబాహులు అనుచరులతో వచ్చారు యజ్ఞ వేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి రాముడు శీతేశువు అన్న మానవాస్త్రాన్ని రా మారీషుడిపై ప్రయోగించాడు దాని దెబ్బకు మారీషుడు నూరు యోజనాల దూరము ఎగిరి సముద్రములో పడిపోయాడు స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు మరు నిమిషంలో ఆగ్నేయాశ్రముతో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు వాయవ్యాస్త్రముతో మిగతా రాక్షసుల పని పట్టాడు రాక్షస బాధ తొలగింది యజ్ఞము నిర్విఘ్నంగా కలిగింది విశ్వామిత్రుడు సంతోషించాడు సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుడ ఎదుట వినయంతో నిలిచారు ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు విశ్వామిత్రుడు ఓ రామ మిథిలా నగర ప్రభువు పరమధార్మికుడైన జనక మహారాజు ఓ యజ్ఞాన్ని చే సంకల్పించారు మనం అక్కడికి వెళ్దాం అక్కడ అద్భుతమైన ఒక మహాధనుసు ఉంది నీవు చూడవచ్చునన్నాడు సంసిద్ధులయ్యారు రామలక్ష్మణుడు మునిని అనుసరిస్తూ మిథుల వైపుగా ముందుకు సాగుతున్నారు మరునాడు ఉదయాన్ని అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టు పూర్వత్రాలను వివరించాడు విశ్వామిత్రుడు ఆ రాత్రి షోనా నదీ తీరంలో విశ్రమించారు మరునాడు పవిత్ర గంగా నదీ తీరాన్ని దర్శించారు స్థానాలు ఆచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చాడు గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నారని వినయంగా అడిగాడు రాముడు వినిపించాడు విశ్వామిత్రుడు జిజ్ఞాసులైన శిష్యుడు విజ్ఞాని అయిన గురువు ఇక ప్రసారానికి అడ్డుంటుందా పాతాళంలో బుడిద కుప్పలై పడి ఉన్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమ గదులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు అందుకు ఒకటే మార్గం ఉంది సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపజేయటం కానీ ఆకాశంలో ఉన్న గంగను పాతాళానికి దింపటం ఒక పట్టాన జరిగే పనేనా అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది లేదు భగీరథుడు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సాపల మనోరథుడయ్యాడు గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది భగీరథుని వంశంలోని వాడే రాముడు అనగా మనకి ఎలా తెలుస్తుంది అంటే భగీరథుడు భగీరథుని వంశమునికి సంబంధించిన వాడే రాముడిని మనకు తెలుస్తుంది చరిత్రను బట్టి గంగా అవతారాన్ని గంగా అవతారణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఒక అంతర్యం ఉంది తన పూర్వీకులు ఎంతగానో గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవడం పితరుల పట్ల ఎంత భక్తి ప్రవర్తనలు ఉండాలనో తెలపడం పట్టిన పని ఫలవంతమయ్యేందుకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు అయినా అంతర్యాన్ని గ్రహించాడు రాముడు ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం మిథిలా నగర సమీపానికి చేరుకున్నాడు విశ్వామిత్ర రామలక్ష్మణుడు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు అది పాతదైన అందంగా కనిపిస్తుంది కానీ జనసంచారం ఏమీ లేదు ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు అది గౌతమ మహర్షి ఆశ్రమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు మహా తపస్సంపన్నుడైనటువంటి గౌతమ మహర్షి తన భార్య అయినటువంటి అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోదగ్గురుడయ్యాడు గౌతముడు కొన్ని వేల సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువుని ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బొడిదులో పడి ఉండమని ఆమెను శపించాడు ఎవరికీ కనపడకుండా ఉంటామన్నాడు రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతావన్నాడు గౌతమ గౌతమాశ్రమంలో కాలు మోపి అహల్యకు శాప విముక్తిని కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉంది ఆ మహాత్మురాలిని చూశాడు రాముడు రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది అహల్యా గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు వారి సత్కార్యాన్ని అందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు మిథిలా నగరంలో ప్రభు అయినటువంటి జనక మహారాజు వీరిని సముచితంగా సమాధరించాడు మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు తన తల్లిదండ్రులు ధరించినందుకు కృతజ్ఞాంజ కృతజ్ఞతాంజనలు సమర్పించాడు మహాతపస్శాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శేతానందుడు మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు అప్పుడు ఇస్తూ విశ్వామిత్రుడు మీరు దశరథ మహారాజు కుమారులు జగత్ ప్రసిద్ధులైన వీరుడు మీ మీ దగ్గరున్న ధనసును చూడాలనుకుంటున్నారు దాన్ని చూపించండి శుభం జరుగుతుంది వాళ్ళ ముచ్చట తీరుతుందన్నాడు అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనుసు చరిత్రను వివరించాడు యాగము కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని నాగటి శాలున దొరికినందువల్ల ఈమెకు సీత అని పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్న తన అభిమతాన్ని వెలుపుచ్చాడు శివధనుసును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనుసు ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని పెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదలించలేకపోయారన్నాడు ఇదంతా విని శివధనసును తెప్పించమన్నాడు సామిత్రుడు సరేనన్నాడు జనకుడు సరేనన్నాడు జనకుడు బలిష్ఠులు దీర్ఘకాయులైన ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనుసుతో కూడినటువంటి పేటికను తీసుకువచ్చారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుసు మధ్యభాగాన్ని అవలేలగా పట్టుకున్నాడు రాముడు ధనుర్విద్యలో ఆరితేరినటువంటి రాముని సోకగానే ఆ ధనుసు వంగింది వింటి నారి సంధించాడు వేల కొలది సదస్సులు ఆశ్చర్యంతో మునిగిపోయారు అల్లె తాడును ఆకరణాంతంగా లాగాడు రాముడు పిడుగు భయంకర శబ్దాన్ని చేస్తూ వీళ్ళు పెళ్ళున విరిగింది విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప మిగతావారంతా కూడా మూర్చపోయారు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహము జరపడానికి సంసిద్ధమయ్యాడు దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు జనకుడు తన కుమారులైన సీతను ఊర్మిలను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుశధ్వజను కుమారులైన కుశ్వజన కుమార్తెలైన మాండవిని శృతకీర్తిని భర్త శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు అంగరంగ వైభవంగా కళ్యాణాలు జరిగాయి మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ మహారాజు జనక మహారాజును వీడుకొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు తరువాత బంధుమిత్ర సహితంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు వారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు అప్పుడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు గండ్రగొడ్డలిని ధనుర్భాణాలను సంధించాడు ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు క్షత్రువులంటే అతనికి సరిపడదు పూర్వము క్షత్రుయుడైన కార్తీవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్ని చంపాడు అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణ చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనుసుని ఎక్కుపెట్టమని సవాలు విరిశాడు సరేనని రాఘవుడు అవలేలగా ఎక్కుపెట్టాడు ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోయాడు దశరథులు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు భరతుడు శతృతో మేనమామైనటువంటి యుదాజిత్ వెంట తాతగారి ఇంటికి వెళ్ళాడు రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు ఇది రామాయణం మొదటి కాండలో ఉండేటటువంటి విశేషమైనటువంటి అంశాలు బాలకాండకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మరి పై వీడియోలు వివరాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా నలుగురికి షేర్ చేయండి మరొక మంచి వీడియోతోటి మేము ముందుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు